తెలంగాణ సినీ ప్రముఖులతో బల్లె ముఖాముఖి కార్యక్రమంలో ఈనాటి అతిథి రాజు కందుకూరి. ధర్మపద క్రియేషన్స్ పతాకంపై తెలుగులో గౌతమ్ బుద్ధ, హిందీలో తథాగత బుద్ధ చిత్రాన్ని నిర్మించి మొదటి చిత్రంతోనే ఉత్తమ నిర్మాతగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు గెలుచుకున్న ప్రతిభాశాలి రాజు కందుకూరి. అభిరుచి గల నిర్మాతగా పేరుగాంచి ఆపై నిర్మాతగా మై హార్ట్ ఈస్ బీటింగ్ అదోలా అనే చిత్రాన్ని తీసి తరువాత దర్శకుడిగా మారి గోలసీను అనే సినిమాకి దర్శకత్వం వహించి దర్శక నిర్మాతగా తన ముద్రని చాటుకున్నాడు ఆయన. ది లేడీస్ అండ్ జెంటిల్మెన్ వంటి కొన్ని సినిమాలకు పార్ట్నర్గా, తను నిర్మించిన కొన్ని సినిమాల్లో నటుడిగా కూడా అలరించిన ఆయన రోమియో, ఊరి రాసిన ప్రేమ కథ వంటి కొన్ని చిత్రాలకి పంపిణీదారునిగా కూడా ఆయన వ్యవహరించారు. తెలంగాణలో పుట్టి దశాబ్ద కాలం పైగా తనదంటూ ఓ బాణిని ఏర్పరచుకున్న రాజు కందుకూరితో ఇంటర్వ్యూ ఈ వారం మీకోసం ప్రత్యేకం. రాజు కందుకూరి గారు నమస్తే అండి. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం. రాజు కందుకూరి గారు, మీరు సినీ రంగంలోకి రావాలన్న ఆలోచన ఏ రకంగా వచ్చింది చెప్తారా? నేను ఒరిజినల్గా ఫిల్మ్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన వాడిని కాదండి. బట్ ఒక 7 సంవత్సరాల క్రితం మా ఫాదర్ ఒకసారి ఒక స్క్రిప్ట్ రాశారు. ఆయన పేరు శివానందమూర్తి గారు. ఆయన ఒక స్క్రిప్ట్ రాసినారు. ఆ స్క్రిప్ట్ ఏంటంటే గౌతమ్ బుద్ధ మీద స్క్రిప్ట్ రాశారు. రాసి ఆయనకి ఏంటంటే కొరికి దీన్ని సినిమాగా చూడాలని అనిపించింది నాకు, నువ్వు సినిమా ఏమైనా తీయగలవా అన్నట్టుగా అడిగారు. అయితే నేను ఒకసారి ఎక్కడ ఉండగా నాకు ఫోన్ చేశాను. చేసి నువ్వు ఎన్నో క్వశ్చన్ అడుగుతాను, నువ్వు ఇమీడియట్గా నాకు ఆ పని చేసి పెడతావా అన్న. చాలా విచిత్రంగా జరిగింది. ఏంటంటే తప్పకుండా చెప్పండి. ఏంటి నేను చెప్పండి. నేను ఎందుకంటే అమెరికాలో నా వ్యాపారం, నేను గ్రానైట్ అమ్ముతాను అమెరికాలో. అక్కడ 3 మంత్స్ ఉంటాను, ఇక్కడ 3 మంత్స్ ఉంటాను. ఒకసారి అమెరికా నుంచి వస్తుంటే ఎక్కడ దిగాను. దిగినప్పుడు నాకు ఈ ఫోన్ వచ్చినప్పుడు చెప్పండి ఏం కాదు, మీకు ఏం పని కావాలన్నా నేను చేసి పెడతాను. నేను గౌతమ్ బుద్ధ స్క్రిప్ట్ రాశాను, దాన్ని నాకు వెండి తెర మీద చూడాలని కోరి, నువ్వు ఆ సినిమాని ప్రొడ్యూస్ చేయగలవాలి. నాకు అప్పుడు అవగాహన లేదు ఇండస్ట్రీ గురించి. ఉంది ఫ్రెండ్స్, చాలామంది స్నేహితులు ఉన్నారు, కానీ ప్రొడ్యూసర్గా పడే కష్టాలు బాధలు అందులో ఎన్ని ఉంటాయో నాకు పూర్తిగా అడిగాడు. కానీ ఇమీడియట్గా ఆయనతో నేను తప్పకుండా చేస్తానండి అన్న. అనగానే అయితే నువ్వు ఎక్కడ ఉన్నావు అన్న. అనగానే చాలా విచిత్రం, నేను బ్యాంకాక్లో ఉన్నారు, అది కూడా ఒక గౌతముడి బుద్ధుడి టెంపుల్లో, గోల్డెన్ టెంపుల్లో నేను ఉన్నాను ఆ టైం. నేను టెంపుల్లో ఉండగా ఫోన్ వచ్చింది. ఫోన్ ఏంటంటే బయటికి వెళ్ళేసింది, మా ఫాదర్ ఫోన్ చేసి బుద్ధుడికి సినిమా తీస్తావా. అది చాలా కోయిన్సిడెన్స్ అనిపించింది. అనగానే నువ్వు ఇంతకు ఎక్కడ ఉన్నావు అంట. నేను బుద్ధ టెంపుల్లో, గోల్డెన్ టెంపుల్లో ఉన్నానండి అన్న. అనగానే ఆయన బుద్ధుడు ఆజ్ఞ అనేది చేయన్నారు. ఆ విధంగా నేను అనుకోకుండా ఇండస్ట్రీలోకి రావడం జరిగింది, సినిమా ఇండస్ట్రీలో. మన రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చి నన్ను సత్కరించింది. మొట్టమొదటి సినిమాకి నంది అవార్డు రావడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అది దానికి నాకు అర్హత ఉండాలి నాకు తెలియదు, కానీ వెరీ ఫస్ట్ మూవీకి నంది అవార్డు అనేది చాలా రేర్. ఇండస్ట్రీలో 20 సంవత్సరాలు ఉన్న వ్యక్తులకు కూడా ఇప్పటిదాకా నంది అవార్డు చాలామందికి లేదు. అటువంటిది నేను ఆ విధంగా మా ఫాదర్ నాకు ఇచ్చిన గిఫ్ట్గా భావిస్తాను. గౌతమ్ బుద్ధ సినిమా తర్వాత చేసిన సినిమా ఏంటి సార్? ఇది 2007లో గౌతమ్ బుద్ధ చేశాను. చేసిన తర్వాత ఒక 3 ఇయర్స్ మళ్ళీ నేను కొద్దిగా బిజీ ఉంది. మధ్యలో నేను యూఎస్లో అక్కడే ఉండి నేను కాన్సన్ట్రేట్ చేయలేదు. 2011లో మై హార్ట్ ఈస్ బీటింగ్ అదోలా అనే సినిమాని తీశాను. అంటే నేను అనుకున్నప్పుడు ప్రతి సినిమాకి ఎక్కడో ప్రత్యేకత ఏదో ఉండాలి. ఆ ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమాని పూర్తిగా అమెరికాలో నిర్మించడం జరిగింది. అంటే ఈ సినిమాలో నటినట్లు అందరూ అమెరికాలో ఉన్నారు. షూటింగ్ మొత్తం అమెరికాలో చూసాం. అంటే ఒక 2 అవర్స్ మీరు పూర్తిగా అమెరికాలో తిరిగి వచ్చిన భావన కలగాలని నా ఉద్దేశం. అందులో అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్నీ చూపించుకుంటూ, అందులో నటినట్లు అందరూ కూడా మాత్రం తెలుగు వాళ్ళే, అక్కడ సెటిల్ ఇన్ అమెరికా. ఆ విధంగా తీశాను. అది నేను 2011లో ఆ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే సార్. కబాబ్ని హడ్డీగా నేనెందుకండి? అయినా నువ్వు రాకపోతే మజా ఏమని చెప్పు. అసలు కళ్ళు పెట్టే కదా కళ్ళు ముందుకు రావడానికి. ఎందుకు అమ్మాయిని అంత గుచ్చి గుచ్చి చేస్తుందా? చూడంతా చూస్తే ఏం చేయగలుగుతాను చెప్పు. కానీ వాళ్ళకి తెలిసి వాటిని నచ్చకపోతే దూరం అయిపోతే వాళ్ళు
యాక్చువల్లీ మ్యారేజ్ చేసుకుందామా వద్దా అని ఎంతో కన్ఫ్యూజన్ ఉన్న నాకు క్లారిటీని కాన్ఫిడెన్స్ని ఇచ్చింది చరణ్. నేను చెప్పకూడదని అనుకున్నాను కానీ నాకు తెలియకుండా మీ అమ్మని చెప్పేసి దర్శక నటుడుగా కూడా పరిచయం అయినట్టున్నారు సార్. దర్శక నటుడుగా అంటే నేను అందులో దర్శకుడు కాదు, నేను నిర్మాతనే, కానీ నటుడుగా పరిచయం అవ్వలేదు. నేను నటుడుగా చెప్పాలి అంటే నేను మొట్టమొదటిసారి స్క్రీన్ మీద కనిపించింది 2002లో నేను తమ్ముడు అనే సినిమాలో నటించడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారి సినిమాది. అందులో ఆయన ప్రొడ్యూసర్ గారు నా మంచి మిత్రుడు బూరుపల్లి శివరామకృష్ణ గారు. ఆ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేయమని ఆయన అడిగారు, అడిగినందుకు అందులో చేయాల్సి వచ్చింది. దాంట్లో ఫైనల్గా ఎండ్లో వచ్చి అతనికి గిఫ్ట్ ఇస్తారు కలెక్టర్, ఆ కలెక్టర్ క్యారెక్టర్ ఒక 5 నిమిషాలు ఉడితే ఆయన సెంటిమెంట్ కూడా అడిగారు, నేను చేశాను సార్. అది పెద్ద విజయం సాధించింది. సో ఆ తర్వాత ఈశ్వర్ అనే సినిమాలో కూడా యాక్ట్ చేశాను. ఈశ్వర్ అంటే ప్రభాస్ సినిమా. దాని నిర్మాత కూడా నా మంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్ అశోక్ కుమార్. అశోక్ చేసి బాబాయ్, నువ్వు చేయనంత బాబాయ్ అంటాడు, నేను ఆయన బాబాయ్, నువ్వు ఒక మాట ఇందులో యాక్ట్ చేస్తే బాగుంటుంది, అందులో చిన్న క్యారెక్టర్ చేయడం జరిగింది. సో నటుడుగా నేను అంతకుముందు ఇండస్ట్రీలో చించినవే కానీ స్క్రీన్ మీద కనిపించడం జరిగింది. ఈ మైనార్టీస్ బీటింగ్ కథలలో ఉన్నాను అండ్ గౌతమ్ బుద్ధలో మంచి ఫుల్ క్యారెక్టర్ కూడా చేసినాను దాంట్లో. థ్యాంక్ యూ. తర్వాత మూడో సినిమాకి మీరు దర్శకులుగా మారినట్లు. ఆ తర్వాత 2013లో గోలసీన్ అనే సినిమా చేశాను. ఈ గోలసీన్ అనే సినిమా పూర్తిగా నేను కథ తీసుకొని దాన్ని స్క్రీన్ ప్లే రాసుకొని దాన్ని నిర్మించి దాన్ని దర్శకత్వం కూడా చేపట్టాను. అందులో మంచి క్యారెక్టర్, మేజర్ క్యారెక్టర్ కూడా చేయడం జరిగింది. అది కమర్షియల్గా నాకు బాగా వైబుల్ అయిన సినిమా. అది కమర్షియల్గా నాకు ప్రాఫిట్స్, లాభాలు తెచ్చిపెట్టింది, మంచి రీజనబుల్ గుడ్ నేమ్ కూడా తెచ్చిపెట్టింది. ఏదో బ్లాక్ బస్టర్ అని చెప్పాను కానీ మంచి కమర్షియల్ హిట్ అయింది. కట్న ఫ్లేవర్ సార్ ఆ సినిమాలో. దాంట్లో శ్రీ చేశాడు. శ్రీ అంతకుముందు ఈ రోజుల్లోనూ సినిమా చేశాడు సార్. తన శ్రీనే ఇందులో నేను ఆ తర్వాత నెక్స్ట్ సినిమా నేను బుక్ చేసుకున్నాను. చేసిన తర్వాత అతను ఈ సినిమా